రేవ్ పార్టీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ న్యూస్. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ నటులతో పాటు పలువురు ప్రముఖులు పట్టుబడడం సంచలనం రేపింది. వారు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో నోటీసులు ఇచ్చి విచారణ కూడా జరుపుతున్నారు పోలీసులు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీతో పాటు ప్రముఖ పొలిటీషియన్లు, బడాబాబుల పిల్లలకు రేవ్ పార్టీ అంటే ఓ ట్రెండ్ గా మారిపోయింది. మరి ఇంతకీ రేవ్ పార్టీ అంటే ఏంటి, ఎందుకు ఇది వివాదాస్పదమైంది? రేవ్ పార్టీ కొన్నేళ్ల కింద విదేశాల్లో ప్రారంభమైన ఓ కల్చర్. కెనడా, యూకే లాంటి దేశాల్లో ఓ ట్రెండ్స్ తో స్టార్ట్ అయింది, కమన్ గా ఇండియాకు కూడా పాకింది. వీకెండ్స్ లో చాలా రాష్ట్రాల ప్రధాన నగరాల సమీపంలోని ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీలు కామన్ అయిపోయాయి. కొన్నింటిని పోలీసులు ట్రేస్ చేస్తుండగా మరికొన్ని గుర్తు చప్పుడు కాకుండా కంప్లీట్ అయిపోతున్నాయి. అయితే అసలు ఈ రేవ్ పార్టీలో ఏముంటుందనేది ఇప్పటికీ చాలా మందికి తెలియదనే చెప్పాలి. మామూలుగా పాప్ కల్చర్ కు అలవాటు పడ్డ యూత్ రేవ్ పార్టీ కూడా అలాంటిదే అనుకుని అడ్డంగా బుక్ అయిపోతుంటారు. కొందరు డ్రగ్స్ కోసమే ఈ పార్టీలకు వెళ్తుంటారు, కానీ అందులో డ్రగ్స్ ను మించి చాలా వ్యవహారాలు జరుగుతుంటాయి. రేవ్ పార్టీలో డాన్స్, డ్రగ్స్, మందు, విందుతో పాటు ఇంకా చాలా దొరుకుతాయి. ఇందులో ఎవరికి పడితే వారికి ఎంట్రీ ఉండదు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే లోనికి అనుమతిస్తారు. అప్పటికప్పుడు పార్టీలోకి ఎంటర్ అవుతామంటే అస్సలు కుదరదు. చివరి నిమిషాల్లో అసలు ఎంట్రీ పాస్లు ఇవ్వరు. ఒక 100 మందితో రేవ్ పార్టీ జనత ఆర్గనైజ్ చేస్తే అందులో 25% మంది అబ్బాయిలు, 75% మంది అమ్మాయిలు ఉండేలా ప్లాన్ చేస్తారు. ఈ 100 మంది గ్రూపులుగా విడిపోయి ముందుగా మద్యంతో పార్టీ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ టీంను లీడ్ చేసేవాడు ఫాంటసీస్ చెప్పి అసలు కథ షురు చేస్తారట. ఎవరు వీటికి నోట్ చెప్పడానికి ఉండదట. రెగ్యులర్గా చేసే పనులు బోర్ కొట్టే వాళ్ళు ఈ పార్టీలకు వస్తుంటారట. డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఎవరికి నచ్చిన వారితో వారు ఎంజాయ్ చేస్తారట. భార్యల్ని సాటిస్ఫై చేయలేని భర్తలు తమ భార్యలను ఈ పార్టీలో తీసుకొచ్చి తృప్తిపరుస్తారని కూడా చెబుతుంటారు. ఇక ఈ పార్టీలో డ్రగ్స్ చాలా కామన్. విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకొని న్యూ డాన్సులు చేస్తుంటారట. ఇక ఎవరు ఇష్టమైతే వారితో పరిధి దాటి శృంగారంలో సైతం పాల్గొంటారట. ఇలా అన్నిటికీ సిద్ధమైన వాళ్ళే ఈ పార్టీకి వస్తుంటారట. ఈ కథ బయటపడకుండా బడాబాబుల ఫామ్ హౌస్ లో, గెస్ట్ హౌస్ లో ఈ పార్టీలు చేస్తుంటారు. ఒక్కోసారి ఓ రోజు దాటి 3 రోజుల దాకా కూడా రేవ్ పార్టీలు జరిగిన దాఖలాలు ఉన్నాయని సమాచారం. దీనికి తగ్గట్లే ఫీజుతో పాటు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారట. ఇటట్టుని రేవ్ పార్టీలో ప్రత్యేక లైంగిక కార్యకలాపాలు మెనులు కూడా పేర్కొంటారట. లోనికి వెళ్ళాక ఎలాంటి ఇబ్బందులు రాకుండా సీసీ కెమెరాలు ఆఫ్ చేస్తారట. కస్టమర్ల ఫోన్లు కూడా బయట ఇచ్చి వెళ్తారట. మొత్తంగా రేవ్ పార్టీ అంటేనే అదో ప్రత్యేక లోకం. తాజాగా బెంగళూరులో కూడా ఇలాంటి రేవ్ పార్టీలోనే టాలీవుడ్ నటీనటులు పట్టుబడ్డారు. హైదరాబాద్ లో ఈ తరహా పార్టీలపై పోలీసులు నిఘా పెంచడంతో కాస్త తగ్గుముఖం పట్టినట్లు సమాచారం. దీంతో వీటికి అలవాటు పడ్డ వాళ్ళు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు.